స్తోత్రం పరిశుద్ధాత్మ దేవానే ఒంటరి వాణ్ణి కాదు మీ నాకు తోడైన విధానం బడి స్తోత్రం పరిశుద్ధాత్మ దేవానే ఒంటరి వాణ్ణి కాదు మీ నాకు తోడైన విధానం బడి స్తోత్రం పరిశుద్ధాత్మ దేవా మనిద్రమ కలిసి చేసేన మహిమ పరచదు పరిశుద్ధాత్మ దేవా మనిద్రమ కలిసి చేసేన మహిమ పరచదు పరిశుద్ధాత్మ దేవా మనిద్రమ కలిసి చేసేన మహిమ పరచదు యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ధ్యాన నిమిత్తమై యోహాను సువార్త 20:1 ఆదివారమున ఇంకరో చీకటిగా ఉన్నప్పుడు మగ్దలైన మరియా పెందల కళ సమాధి అతకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండిట చూచెను. పరిశుద్ధాత్మదేవ నాతో మీరు మాట్లాడండి అని ప్రార్థనా పూర్వకంగా ఉంటే పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడి తృప్తిపరచగలిగిన గొప్ప దేవుడు. మన ప్రసంగం అంశం యేసయ్యా లేచి ఉన్నాడు. యేసయ్యా లేచి ఉన్నాడు. నాతో పాటు చెప్పండి మన ప్రసంగ అంశం దయచేసి యేసయ్యా లేచి ఉన్నాడు. యేసు ప్రభు వారిని అధికారులు మత పెద్దలు అనేక మంది నాయకులు యేసు ప్రభుని అనేక కోర్టుల గుండా తీసుకెళ్లారు. ఏమన్నా నేరం దొరుకుతుందేమో అని ఒకటో కోర్టుకు తీసుకెళ్లారు. ఏ నేరం దొరకలా. రెండో కోర్టు, మూడో కోర్టు, 4, 5, 6 ఏ కోర్టులో కూడా నేరం దొరకలా. చివరాఖరికి హెరోద్ పిల్లాతు దగ్గరికి తీసుకెళ్లాడు. ఎందుకు పిల్లాతు దగ్గరికి తీసుకెళ్ళడానికి కారణం, పిల్లాతు చరిత్ర ప్రకారం భయంకరమైన దుష్టుడు. అతని గురించి మనం తెలుసుకోవాలంటే ఒక చిన్న మాటలో ఎంత దుష్టుడు అని లూకాసు 13వ అధ్యాయం మనం చదివితే అక్కడ ఒక వేదనకరమైన సంఘటన మనకు కనబడుతుంది. అది ఏంటంటే అక్కడ బలి అర్పణ జరుగుతుండగా జంతువుల రక్తముతో పాటు గలలియాలో ఉన్న మనుషుల రక్తాన్ని కూడా తీసుకొని బలి అర్పణకు ఉపయోగించాడు అటువంటి దుష్టుడు. ఒక చరిత్రకారుడు ఇలా చెప్తున్నాడు, ఇశ్రాయేల్ దేశములో ఉన్న మందిరములో ఉన్న ధనాన్ని అనేకమైన వాటిని లూటి చేసి దొంగతనం చేసి అతని స్విమ్మింగ్ పూల్ కొరకు ఉపయోగించుకున్నాడు ఆ డబ్బు. ఈ విషయం అక్కడ ఉన్న వాళ్ళందరూ పిలాతే ఈ దొంగతనం చేశాడని చెప్పగానే ఆ యూదులే చేశారని వాళ్ళ మీద నేరం మోపి ఎవరైతే ఇతని మీద ప్రచారం చేశారో వాళ్ళందరినీ చంపించేశాడు. అంత మాత్రమే కాదు, లంచాలకు అలవాటు పడినవాడు, అక్కర్లేని పాపపు క్రియలకు అలవాటు పడినవాడు, న్యాయ విధి విచారణ లేకుండానే అనేక మందిని సిలువకు పంపించిన వాడు అటువంటి దుష్టుడు పిలాత్. హేరోదు ఏమనుకున్నాడంటే 6 కోట్లలో కూడా ఏ నేరం లేదన్నాడు. ఇతనికి నేను లంచం ఇస్తే, ఇతనికి నేను డబ్బిస్తే ఏ ఎల్లి సిలువేసేసుకోండి అంటాడు అనుకున్నాడు హేరోదు. కానీ జరిగింది, పిలాతు ఇంచు పరీక్షించిన ఇటువంటి దుష్టుడు డబ్బుకు లొంగిపోయేవాడు, లంచాలు తీసుకునేవాడు, ఇటువంటి దుష్టుడు కూడా యేసయ్యను చూసి అన్నాడు, నాకు ఆయనలో ఏ నేరము కనపడలేదు. కానీ ఆయన చేసిన ఒక భయంకరమైన దుష్ట పని, ఒక బేసిన్లో నీళ్లు తీసుకుని చేతులు కడుక్కున్నాడు. అలా కడుక్కోవడానికి కాదు దేవుడు అతన్ని ఏర్పాటు చేసింది, యేసయ్య కోసం నిలబడటానికి. కానీ బేసిన్లో నీళ్లు తీసుకొని చేతులు కడుక్కొని నా వలన కాదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి చేతులు ఎత్తి పడేశాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్పనా, చేతులు కడుక్కొని బేసిన్లో చేతులు కడుక్కొని నా వలన కాదు అని చేతులు ఎత్తేశాడు పిల్లాతు. కానీ ఆ పిల్లాతన్న అధికారి, ఆ గవర్నర్ చేతులెత్తేసిన నా సర్వశక్తి కలిగిన తండ్రి యేసయ్య, తండ్రి అయిన దేవుడు యేసయ్యని మాత్రం విడిచిపెట్టలేదు. ఈ రోజున ఒక వ్యక్తిని నమ్ముకొని ఆ వ్యాపారం ఆరంభించావు, ఒక వ్యక్తిని నమ్ముకొని ఆ కుటుంబ జీవితాన్ని ఆరంభించావు, ఒక వ్యక్తిని నమ్ముకొని ఆ వ్యాపారం ఆరంభించావు, కానీ ఈ రోజున వాళ్ళు కూడా చేతులు కడుక్కొని నా వలన కాదని చేతులెత్తేశారా? పిల్లాతు చేతులు కడుక్కొని చేతులెత్తేగా అతను నా యేసయ్య భయంకరమైన వేదన గుండా వెళ్లాల్సి వచ్చింది. క్రూరంగా హింసించారు, చిత్రవద చేశారు, విడిచిపెట్టేసేసేసారు అందరూ. ఈ రోజున అనేక మంది నమ్మిన వాళ్ళు చేతులు కడుక్కొని నా వలన కాదని చేతులెత్తేస్తే ఈ రోజు వేదన గుండా వెళ్తున్నావా, నింద గుండా వెళ్తున్నావా? నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. అపొస్తల కార్యం 2:24 చెప్తుంది, మరణ వేదనలు ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనక దేవుడు అతనిని మరణ వేద నుండి తొలగించను. ఈ రోజున పిల్లాతు చేయి విడిచిపెట్టడం వలన, పిల్లాతు చేయి కడుక్కోవడం వలన నా యేసయ్య మరణించాడు. కానీ తండ్రిని దేవుడు విడిచిపెట్టాల. ఈ రోజున నువ్వు నమ్ముకున్న వాళ్ళు నిన్ను మోసం చేయడం వలన, చేతులు కడుక్కోవడం వలన, చేతులు ఎత్తేయడం వలన ఈ రోజు నిందకుండా వెళ్తున్నావా, అపచయంగుండా వెళ్తున్నావా, మార్గం లేకుండా వెళ్తున్నావా? ఏ దేవుడైతే మరణం నుండి బయట నడిపించాడో నిన్ను కూడా ఆ బంధకాల నుండి దేవుడు బయట నడిపించబోతున్నాడు. నిన్ను కూడా ఆ బంధకాల నుండి బయట
నడిపించబోతున్నాడు, నిన్ను ఆయన నిలబెట్టబోతున్నాడు. యేసయ్య ఎప్పుడు ఎవరిని చూసి చేతులు కడుక్కోలా, చేతులు ఎత్తేలా, నా వలన కాదు అని చేతులు ఎత్తేలా. శిష్యులు బేసిన్లో నీళ్లు తీసుకుని పిలాతలాగా చేతులు కడుక్కోబోయినా యేసయ్యని చూసి శిష్యులు చేతులు కడుక్కున్నారు, చేతులు ఎత్తేశారు, ఇక మా వలన కాదు నిన్ను వెంబడించడం అని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే నా యేసయ్య వాళ్ళని వదల్లా, మీరు నన్ను వెంబడించడం కష్టమనుకొని చేతులెత్తి వెళ్ళిపోయినా నేను నిన్ను విడువను, మీ దగ్గరికి నేను వస్తా. ఒక ఊరికి వెళ్ళాము ఉజ్జీవకూటానికి. ఆ ఊరిలో ఉన్న దైవజనుడు వాళ్ళ విశ్వాసి ఇంట్లో మమ్మల్ని ఉంచారు. ఆ విశ్వాసి ఇంట్లో నేను ఉన్నాను. వారు చాలా ధనికులు. ఆ వాళ్ళకి ఒక కుక్క ఉంది, జర్మన్ షెపర్డ్ కుక్క ఉంది. అది ఆకారానికి బారు ఎత్తుగా ఉంది. మేము ధనికుడును ఆ విశ్వాసి అయిన ధనికుడును మేము నేను హాల్ రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. వాళ్ళ కుక్క ఏం చేసిందంటే ఒక మూలకెళ్ళి పో పో అని అరుస్తుంది. వెంటనే ఈ ధనవంతుడు గమనించాడు, ఏంటా ఈ మూలకు వచ్చి అరుస్తుంది ఈ కుక్క అని. చూడగానే సీతాక ఒక చిలకను పట్టుకోవాలని ట్రై చేస్తుంది ఈ కుక్క, కానీ సీతాక ఒక చిలక దొరకట్ల. వెంటనే ఈ విశ్వాసి అయిన ధనవంతుడైన విశ్వాసి అన్నాడు, ఐ టిమ్మి దా అనగానే వెంటనే ఆ కుక్క వచ్చి ఆయన పక్కన కూర్చుంది. పక్కన కూర్చొని ఏం చేస్తుందంటే సీతాక ఒక చిలకంక ఈయనక, సీతాక ఒక చిలకంక ఈయనక, ఇటు ఇటు చూస్తుంది. నేను అనుకున్నాను, అబ్బా ఎంత విధేయత ఈ కుక్కకే, మనుషులు ఉండరు కానీ ఈ కుక్కకి ఎంత విధేయత అనుకున్నాను. అనుకునే లోపల మళ్ళీ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఆ సీతాకోక చిలక ఈ కుక్క స్వరానికి భయపడి ఆ తలుపు ద్వారా నుండి బయటికి వెళ్ళింది. ఈ కుక్క కూడా బయటికి వెళ్ళింది. వాళ్ళకి ఫెన్సింగ్ వాల్ ఉంది, ఆ సరిహద్దు గోడ ఉంది. ఆ సరిహద్దు గోడ దాకా పరిగెత్తుకుంటే వెళ్ళగానే ఈ సీతాకోక చిలక అటు దాటి వెళ్ళిపోయింది. దాటి వెళ్ళిపోగానే ఆ కుక్క ఆ గోడ దగ్గరే ఉంది. నా మాట ప్రకారం చెప్తున్నాను, ఆ కుక్క గోడ దగ్గరే ఉంది. నాలుగు కాళ్ళలాగా బోర్ల పెట్టేసి తల ఉంచుకొని కూర్చుంది. ఈయన దగ్గరికి రావట్లా, ఎవరి దగ్గరికి, ఆ యజమాని దగ్గరికి రావట్లా. నేను అర్థం చేసుకుంది, యజమానుడా నువ్వు చెప్పిన మాట వినలా, నేను పొరపాటు చేశా, నన్ను క్షమించవా, నా ముఖం నీకు చూపెట్టబుద్దవట్లా, నీ మాట వినకుండా వెళ్ళా, అది దక్కలా, నీ మాటకి నేను విధేయత చూపెట్లా, నా ముఖం నీకు చూపెట్టబుద్దవట్లా. ఈ యజమాని ఏం చేశాడంటే నన్ను ఆ కుక్కను పిలవమని పంపించలా. వాళ్ళ ఇంట్లో అనేక మంది పనికెత్తలు ఉన్నారు, పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పంపిలా. ఆయనే కుక్క దగ్గరికి వెళ్ళి తలని ఇలా సవరగానే అది నాకడం ప్రారంభించింది, దా అని చెప్పి లోనకి తీసుకొచ్చాడు. ఒక్క క్షణం, ఆర్ యు రెడీ, ఒక కుక్క అవిధేయత చూపెడితే ప్రేమ కలిగిన ఒక యజమాని ఇంత చేస్తే ఈ రోజున నువ్వు యేసయ్యని వెంబడించడం కష్టమనుకొని నువ్వు చేతులెత్తేసిన ఒక యజమాని కుక్క దగ్గరికి వచ్చినట్లు నా యేసయ్య పేతురు దగ్గరికి, మిగతా 12 మంది దగ్గరికి, 11 మంది దగ్గరికి వచ్చి వాళ్ళందరినీ నిలబెట్టాడు, వాళ్ళందరినీ లేపాడు, భూలోకమును తలకిందలు చేసే వాళ్ళుగా మార్చాడు. ఈ రోజున నా యేసయ్య నీతో చెప్పేది, నీ దగ్గరికి వస్తున్నాడు, నిన్నాయన నిలబెడతాడు. ఒకటి శుక్రవారం, ఒకటి ఫ్రైడే, ఒకటి నాతో కూడా చెప్పండి గట్టిగా, శుక్రవారం అనండి గట్టిగా. శుక్రవారం యేసయ్య సిలువలో మరణించాడు. గురువారం